ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను మంత్రి కొడాలి నాని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. జారీ చేసిన షోకాజ్ నోటీసులపై శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారానైనా వివరణ ఇవ్వాలని మంత్రి కొడాలి నానిని ఎస్సీసీ ఆదేశించింది. వివరణ ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సీసీ తెలిపింది. కాగా ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వ్యక్తిగతంగా దూషించడం వంటి పనులు చేయవద్దని ఇటీవల హైకోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే. శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని ఏపీ ప్రజలు నిమ్మగడ్డ రమేష్ టీడీపీ అధినేత చంద్రబాబు వేర్వేరు అనుకోవడం లేదని, చంద్రబాబు చెప్పినట్టే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ఎస్సీసీ మంత్రి కొడాలి నానికి షోకాస్ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు నాయుడు వేరు వేరు అని అనుకోవట్లే. ఎవరన్నా వెళ్ళి అడగండి రోడ్డు మీదకి వెళ్ళి నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు వేరు వేరే ఉన్నాయని, ఈయన చెప్పింది ఆయన చేస్తాడు, ఆయన చేసేటప్పుడు ఇంత సంప్రదించేస్తాడు. ఎన్నికలు ఆగిపోవటం కానీ, పంచాయతీ ఎన్నికలు తీసుకురావటం కానీ, ఈ ఫేజులు పెడతాం కానీ, ఇదంతా కూడా మన హోటల్ పార్క్ హయాత్తులో చూశాం కదా, మీటింగులు పెట్టుకుని ఏ రకంగా చేశారు ఏంటి అన్నది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు అయ్యేటప్పటికి చంద్రబాబు నాయుడు గోప గుయ్యమని కొట్టారు. కాబట్టి మేము ఒకటని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఇబ్బంది పెడుతున్నామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారేమో అని చెప్పి మళ్ళీ ఎమ్మటే స్టాండ్ మార్చేసి ఈయన కేంద్ర ప్రభుత్వానికి, అమిత్ షా గారికి, ప్రధానమంత్రికి లేఖలు రాస్తాడు. నిమ్మగడ్డ రమేష్ని ప్రెస్ మీట్లు పెట్టి నేను తిడతాను, నాకు అడ్వాంటేజ్ అవుతాను, నువ్వు తిట్టుకోమని చెప్పి ఈయన చెబుతాడు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో డ్రామా ఆర్టిస్టులు అందరూ కూడా.